నమస్తే. ప్రభుత్వం ఓటీఎస్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే, చాలా సంవత్సరాల నుంచి అనేక ప్రభుత్వాలు గృహ నిర్మాణానికి రుణాలు ఇచ్చినాయి. వాస్తవంగా అవి రుణాలు అనే విషయం లబ్ధిదారులకు తెలియదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పేదవారికి నివేశన స్థలాలు ఇవ్వటం, ఆ నివేశన స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవటానికి ఎంతో కొంత నిధులను కేటాయించటం, కొంత మెటీరియల్గా ప్రభుత్వమే సప్లై చేయటం, సిమెంట్ అంటే, ఇసుక అంటే, ఐరన్ అంటే, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వమే సప్లై చేసుకుంటూ కొంతమేరకు సహాయం చేస్తూ ఉండేది. దీంతోపాటు ఎన్ఆర్ఈఎస్ కింద కొంత కాంపోనెంట్ మెటీరియల్ రూపంలో మండల పరిషత్తుల ద్వారా కొంత ఆర్థిక సహాయం చేసేది. ఇలా అనేక రూపాల్లో ప్రభుత్వం అనేక రూపాల్లో చేయూతనివ్వటం, కొన్ని కొన్ని సందర్భాల్లో డోక్రా గ్రూప్లో ఉన్నట్లయితే డోక్రా మహిళలకు బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పించటం, ఇది కాకుండా హౌసింగ్ బోర్డు ద్వారా వీళ్ళకి కావలసినటువంటి రుణాలు ఇవ్వటం, ఆర్థిక సహాయాన్ని చేయటం, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసుకుంటూ వచ్చింది. చాలా సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది, తంతంత జరుగుతుంది. కాకపోతే ఏంటంటే, ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాటి తాలూకు రుణాలను మాఫీ చేయటం, సారీ వడ్డీలను మాఫీ చేయటం, ఆ రుణాన్ని తర్వాత ఎప్పటికప్పుడు రీషెడ్యూల్ చేయటం జరుగుతుంది. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంపైన ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే, ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు 10,000, 15,000, 20,000 అట్లా పంచాయతీలు అయితే ఇంత కట్టాలి, నగర పంచాయతీలు అయితే ఇంత అమౌంట్ కట్టాలి, మున్సిపాలిటీల్లో ఇంత అమౌంట్ కట్టాలి, కార్పొరేషన్లు అయితే ఇంత అమౌంట్ కట్టాలి, ఆ అమౌంట్ కనుక కట్టినట్లయితే ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ కింద వాళ్ళు చెల్లించాల్సిన రుణం ఎంత ఉన్నా కూడా రద్దు చేసి, ఎక్కడైతే వాళ్ళు ఇల్లు నిర్మించుకున్నారో ఆ ఇల్లు నిర్మించుకున్న స్థలానికి కానీ ఆ ఇంటికి కానీ వాళ్ళనే హక్కుదారులుగా చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటం జరుగుతుంది డిసెంబర్ 21వ తారీఖున. కాబట్టి లబ్ధిదారులంతా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అని చెప్పడం జరిగింది. ఇది ఎలా ఉందంటే, ఇది వాస్తవంగా అయితే ఇప్పటిదాకా ఇవి రుణాలని వాళ్ళకి తెలియకపోవటం, వాళ్ళకి సరైన అవగాహన లేకపోవటం వల్ల దీన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం అనేది ఎంతో కొంత ఆర్థిక చేయూతనిచ్చే కార్యక్రమం చేయాలి, కానీ ఇట్లా పేద ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం అంటే ఏంటి అనేది వాళ్ళ వాదన. అయితే వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇంటికి బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే బ్యాంక్ రుణం ఎలా అయితే పెండింగ్లో ఉంటే ఏ రోజైనా బ్యాంక్ వాడు వచ్చి ఆ రుణాన్ని వసూలు చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా ఈ రుణాలన్నీ కూడా, ఈ ఇళ్ళన్నీ కూడా వాళ్ళకి తాకట్లో ఉన్నాయి, ప్రభుత్వం యొక్క తాకట్లో ఉన్నాయి, లేదా హౌసింగ్ బోర్డు యొక్క తాకట్లో ఉన్నాయి. ఈ ఎప్పుడైనా కానీ, ఎప్పుడైనా కీలక నిర్ణయం ఏ ప్రభుత్వం తీసుకున్నా కూడా వీళ్ళు ఆ డబ్బులు మొత్తం తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. దాని నుంచి వీళ్ళు బయటపడాలంటే నామమాత్రపు మొత్తం, ప్రభుత్వం చెప్పేది వీళ్ళు లబ్ధి పొందిన మొత్తం కాదు, దానిపైన వడ్డీ అడగట్లేదు ప్రభుత్వం, కేవలం నామమాత్రపు మొత్తాన్ని చెల్లించి వాటిపైన హక్కుపత్రాలు పొందమని చెప్తుంది ప్రభుత్వం. ఇది నిజంగా లబ్ధిదారులకి ఒక సువర్ణ అవకాశం. దీన్ని రాజకీయ విమర్శలకి చేయటం తేలికే, కానీ ఇది చాలా మంచి నిర్ణయం, ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక కీలకమైన నిర్ణయం. ఇది ఖచ్చితంగా అందరి లబ్ధిదారులకు కూడా ఉపయోగం అవుతుంది. కాబట్టి దీన్ని ఆహ్వానించాల్సినటువంటి నిర్ణయంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకా ఎప్పుడైతే లబ్ధిదారుడికి తనకు హక్కు పత్రాలు వస్తాయో, అప్పటి నుంచి అతను ఎవరికైనా అమ్ముకోవటానికి హక్కు ఉంటుంది, బ్యాంకులో పెట్టి రుణం తీసుకోవటానికి హక్కు ఉంటుంది. అంటే అతను కొనుక్కున్న ఇంటికి ఎలాంటి హక్కులైతే సంక్రమిస్తాయో అలాంటి హక్కులన్నీ కూడా మేము ఆ లబ్ధిదారుడికి కలగజేస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పుడు ఖచ్చితంగా అవకాశాన్ని వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత, కొంత అమౌంట్ కట్టడం కాస్త ఇబ్బంది కావచ్చు, కానీ
ఆ లబ్ధిదారుడు దాన్ని కనుక ఉపయోగించుకుంటే అతనికి ఇంకా ఎక్కువ ప్రయోజనం కలిగేటువంటి అవకాశం ఉందనేది గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే.